हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। यूट्यूब चैनल अन्नी रियल एस्टेट रिलेटेड अंड प्री लॉन्च प्रोजेक्ट्स गुरिंचि अयिते प्रोजेक्ट रिलेटेड इनफर्मेशन अयिते इस्तानंडि। सो ई प्रोजेक्ट्लु अन्नी रियल एस्टेट रिलेटेड अयिते उन्नायि। सो मंचि मंचि प्रोजेक्ट मीद नेनु एक्सप्लेन चेस्तुन्नानु। सो ई रोजु नेनु मी कोसम ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను। అదేంటంటే నానకంగూడలో ఉన్న ప్రెస్టేజ్ హైఫీల్డ్ ప్రాజెక్ట్ అండి। ఇది వచ్చి రెడీ టు మూవ్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి। సో ఈ ప్రాజెక్ట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి। ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోవద్దు। నేను చాలా కష్టపడి అయితే ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నాను। సో ఈరోజు ప్రాజెక్ట్ గురించి వెళ్ళినట్లయితే ఇది ప్రెస్టేజ్ హైఫీల్డ్ అండి। ఇదొచ్చి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానకంగూడలో అయితే ఉంది। సో ప్రైస్ వచ్చేసరికి 85 లాక్స్ అయితే ఉంది। 85 లాక్స్ అన్వర్డ్స్ అయితే బేస్ ప్రైస్ అయితే 85 లాక్స్ అయితే ఉంది। సో ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళినట్లయితే మొత్తం 21 ఏకర్స్లో అయితే డెవలప్ చేస్తున్నారు। సో నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చి 2240 యూనిట్స్ అయితే ఉంటాయి। దీంట్లో 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి। సో ఇవన్నీ లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట ఈ ప్రాజెక్ట్ వచ్చి। సో ఈ ప్రాజెక్ట్లో చాలా ఏమేమి యూనిట్స్ ఉన్నాయి ఏందని దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫస్ట్ మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ ఉంటుంది। సో ఇటు ఫోర్ టవర్స్, ఇక్కడ ఒక 2 టవర్స్ అయితే ఉన్నాయి। సో మొత్తం 10 టవర్స్ అయితే ఉంటాయి। ఇక్కడైతే ఇండివిజువల్ ఫ్లాట్స్ సైజెస్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూసినట్లయితే, సో 2 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది। సో ఇక్కడ వచ్చినట్లయితే అన్ని సైజెస్ ఈ విధంగా అయితే, ఇది 3.5 బెడ్రూమ్ అనమాట। సో ఈ విధంగా అయితే బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి। 4 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట, 4 బెడ్రూమ్ ఫ్లాట్, ఇవన్నీ 4 బెడ్రూమ్, ఇది 3 బెడ్రూమ్ హోమ్ థియేటర్ అనమాట, ఈ 3 బెడ్రూమ్ మాస్టర్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది। మొత్తం ఈ పక్క 3 టవర్స్, ఈ పక్క 4 టవర్స్, 4 టవర్స్, ఇక్కడ ఒక 2 టవర్స్ అనమాట, మొత్తం 10 టవర్స్ అయితే ఉన్నాయి। సో ఇచ్చేసినట్లయితే ఈ విధంగా అయితే 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు। 2 బెడ్రూమ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది। 2 బెడ్రూమ్ 1283 SFT అనమాట। సో అమెనిటీస్కి వచ్చినట్లయితే యోగా రూము, ఐరోబిక్స్, గెస్ట్ రూము, ఫార్మసీ, ఏటీఎం స్పేస్, సెలూను, బాస్కెట్బాల్, ఇండోర్ గేమ్స్, స్క్వాష్ కోర్టు, మినీ హోమ్ థియేటర్, క్లబ్ హౌస్ అన్నీ అయితే ఇస్తున్నారు। సో అమెనిటీస్ అయితే మంచిగానే ఉన్నాయి, ఏమి ఇష్యూ ఏమి లేదు। సో స్పెసిఫికేషన్ చూసినట్లయితే RCC ఫ్రేమ్ స్ట్రక్చర్ అనమాట। సో మిగతా ఇచ్చే స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట। ఇక్కడ వచ్చినట్లయితే ఈచ్ ఫ్లోర్కి ఎంట్రన్స్ లాగా అయితే ఉంటుంది, మార్బుల్ ఫ్లోరింగ్, క్లాడింగ్ అయితే చేసి ఉంటుంది। సో రెక్టిఫై టైల్స్ లిఫ్ట్లు అయితే క్లాడింగ్ చేసి ఉంటుంది। సో ఇక్కడైతే అమెనిటీస్ అయితే ఇక్కడైతే స్పెసిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది। ఫ్లోరింగ్, కిచెన్, టాయిలెట్స్, ఫిట్టింగ్స్, సో అన్నీ ఇక్కడైతే స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా రాశారు। మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే బ్రోచర్ని అయితే డౌన్లోడ్ చేయొచ్చు। మీరు సైట్ విజిట్ని కానీ ప్లాన్ చేస్తున్నట్లయితే ఇక్కడైతే డీటెయిల్స్ మెన్షన్ చేసి మీరు సైట్ విజిట్ని అయినా ప్లాన్ చేసుకోవచ్చు। సో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడైతే మీకు వాక్ త్రూ అయితే ఉంది, వాక్ త్రూని అయితే మీకు చూపిస్తాను। సో ఈ విధంగా అయితే ఉంటుంది। సో మీరు ఈ ప్రాజెక్ట్ గ్యాలరీని చూడాలనుకుంటే నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। నేను హైదరాబాద్ దీని మీద అయితే ప్రెస్ చేయొచ్చు, ప్రెస్ చేసిన తర్వాత వీళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి అయితే ఇక్కడైతే ఉంటుంది। ఇప్పుడు వచ్చి ఇదండి మనం ఇప్పటి నుంచి వచ్చింది। సో నియరింగ్ టు కంప్లీషన్ స్టేజ్లో ఉందన్నమాట, ప్రాజెక్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది। దీంట్లో రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్ అయితే ఉన్నాయి। సో ఒకసారి మీరు అయితే సైట్ విజిట్ని ప్లాన్ చేసుకుని వెళ్ళి సైట్ని అయితే విజిట్ చేయండి ఒకసారి।
సో ఎందుకంటే క్వాలిటీ పరంగా చూసినట్లయితే మంచి బిల్డర్ అనమాట, మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. సో స్పెసిఫికేషన్స్ అన్నీ క్లియర్ కట్గా అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే టవర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాక్త్రూ అయితే చూసారు కదండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.